నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా పాలేరు సచివాలయం పరిధిలో పాలేరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్, మండల వ్యవసాయ శాఖ అధికారి చెట్టిబాబు, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. అంటే ఎంత తగ్గిస్తారు మనకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అమౌంట్? 2000 అమౌంట్, 2000 చిల్లర ఎంత? 250 రూపాయలు ఎంత? కాబట్టి అట్లే డిఏపీ కూడా తీసుకున్నాడంటే 3300 ఎంత అవుతుంది? 3250 రూపాయలు అవుతుంది. అదే డిఏపీ మనకు సబ్సిడీ తర్వాత వచ్చే అమౌంట్ 1350 రూపాయలకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. అలాగే మనం చూస్తూ ఉంటాం ప్రతి నెల మనకి రేషన్ షాప్ లో బియ్యం వేస్తున్నారు, ఎంత మంది తీసుకుంటున్నారు? అందరు తీసుకుంటున్నాం కదా. దాని పేరు ఏం పేరు తెలుసా? గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం దాని పేరు. అది చాలా మంది మనకు తెలియదు. స్టోర్కి పోతాం, 5 కేజీలు బియ్యం ఇస్తారు తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ బండి వస్తుంది ఇంటి దగ్గరికి, రూపాయి ఇస్తాము, బియ్యం తీసుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఈ యొక్క కరోనా టైం సమయంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారనేసి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బియ్యం, అంటే మనం ఇక్కడ బియ్యం తింటాం కాబట్టి మనకు బియ్యం ఇస్తారు. అదే నార్త్ వాళ్ళు, అంటే మహారాష్ట్ర అటుపక్క పోయినామంటే వాళ్ళు గోధుమ తింటారు, మనము బియ్యం తిన్నట్టు కాబట్టి వాళ్ళకి గోధుమ ఇస్తారు, కొన్ని చోట్ల రాగులు ఇస్తారు. ఇట్లా వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమేమి తింటారో దానికి తగినట్లు ఇస్తా అంటారనమాట. అలాగే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ వాళ్ళు కూడా వచ్చినారు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇస్తా అంటారు మీకు. మీరు ఒకసారి ఉజ్వల ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడే సిలిండర్స్ అంతా కూడా పెట్టుంటారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళకి 300 రూపాయలు అంటే మీకు గ్యాస్ కనెక్షన్ అవన్నీ కూడా ఇచ్చి మళ్ళీ సిలిండర్ పైన 300 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అది మీరు తీసుకున్నట్లయితే అది లెక్కేసుకుంటే ఓ సంవత్సరానికి 3 సిలిండర్ మీకు ఫ్రీగా ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వము. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందరికి ఉంది కదా, ఆరోగ్యశ్రీ కార్డు, దాన్ని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద కన్వర్ట్ చేయన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు సపరేట్ గా ఇస్తారు. మీరు మీకు అప్లై చేయ తెలియకపోతే సచివాలయం పోతే మీకు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, మేడం వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు పోయారంటే ఒక ఏటీఎం కార్డు లాగా ఇస్తారు అప్లై చేసి. ఆయుష్మాన్ భారత్ కార్డు అంటారు దాన్ని. అంటే మీకు ఆరోగ్యశ్రీ వచ్చి ఒక కుటుంబానికి 2 లక్షలు అంటే 5 లక్షలు కదా. ఆయుష్మాన్ భారత్ కింద మీకు నచ్చిన హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు. వేలూరు అంటే వేలూరు, బెంగళూరు అంటే బెంగళూరు, మీరు దేశంలో ఏ హాస్పిటల్కైనా ఆయుష్మాన్ భారత్ ఎలిజిబుల్ ఉండే హాస్పిటల్కి మీరు పోయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక్కొక్క మనిషికి 5 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు ఏ హాస్పిటల్ అయినా. అంటే ఆ హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు తీసుకో ఉండాలి. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండే హాస్పిటల్కి మనం వెళ్ళినామంటే 5 లక్షల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు. అలాగే ఇందాక మన బ్యాంక్ మేనేజర్ సార్ చెప్పినారు పిఎంజేజేవై ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకము 436 రూపాయలు సంవత్సరానికి అది. అలాగే పిఎంఎస్బివై ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం అది. అంటే రెండు ఇన్సూరెన్స్లు ఇవి, 236 రూపాయలు ఒకటి, మళ్ళీ 20 రూపాయలు ఒకటి. సురక్ష బీమా యోజన పథకం వచ్చి 20 రూపాయలు మాత్రమే. అదే పిఎంజేజేవై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం వచ్చి 236 రూపాయలు. మీరు ప్రతి సంవత్సరం మీకు కట్టాల్సిన పనుల ఆటో డెబిట్, మీరు ఏ బ్యాంక్ అయితే పోతారో ఆ బ్యాంక్ లో ఆటో డెబిట్ ఒక స్లిప్ రాసి ఆడ పడాయినారంటే ప్రతి సంవత్సరం మన అకౌంట్ లో డబ్బు కట్ అవుతుంది. అది దాని విలువ మనకి ఇప్పుడు తెలియదు, అదే మనిషి చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఏమంటే అందరూ ఒకేలా ఉన్నాం, కొంతమందికి అయితే చనిపోయిన తర్వాత దహనం చేసేకి మళ్ళీ వాళ్ళ కార్యం చేసేకి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నార్మల్ డెత్ అంటే సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, సురక్ష బీమా యోజన కూడా అంతే సహజ మరణానికి 2 లక్షలు. అదే యాక్సిడెంటల్ డెత్ అంటే
ప్రమాదవశాత చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తుంది. ప్రమాదవశాత అంటే ఏమే కరెంట్ షాక్ కొట్టినా అది కూడా ప్రమాదమే కదా. యాక్సిడెంట్ అవుతారు రోడ్డు మీదకి పోయినప్పుడు అది ప్రమాదవశాతమే. ఒకవేళ మనం ఇప్పుడు ఇంటిపక్క అప్పుడప్పుడు ఏనుగులు కూడా వస్తుంటాయి మనకి, ఏనుగులు దాడిలో చనిపోయినా ఇలాంటివి ప్రమాద శాతం ఇవి మనకు చెప్పి రాదు కదా అవి. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్ డెత్ కి 5 లక్షల రూపాయలు అంటే ఇదొక రెండు అదొక 5 7 లక్షల రూపాయలు మన ఇంటికి వచ్చేరిపోతుంది. సహజ మరణానికే అయితే అదొక రెండు ఇదొక రెండు 4 లక్షలు మన తలుపు తట్టు వచ్చే డబ్బులు అవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అదే ఇన్సూరెన్స్ మనం బయట తీసుకోవాలంటే ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు పైన అవుతుంది బయట కంపెనీలో ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే. మళ్ళీ ఇంకోటి ఇందాక బ్యాంక్ మేనేజర్ సార్ చెప్పినారు ఫ్రీ అకౌంట్ అంటే